ఆడుదాం ఆంధ్ర. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నుంచి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్ ఎక్సర్సైజు స్పోర్ట్సు వీటి అవసరం ఎంత వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి. ఆరోగ్యం పట్ల వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం. అయితే రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే సరైన ట్రైనింగు వారికి సరైన పద్ధతుల్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 2,540,000 మంది క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి పాల్గొన్నారు. దాదాపుగా 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 330,000 పోటీలు గ్రామస్థాయి వార్డు స్థాయిలో పోటీలు జరిగితే 124,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈరోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపుగా 37 కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడతా ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో 12 కోట్లకు సంబంధించిన 12.21 కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతగా ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను కనుగొనే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఇందులో చెన్నై సూపర్ కింగ్స్,
ఆంధ్ర క్రికెట్ అసోసియేషను, వీరితో పాటు మిగతా ఆటలకు సంబంధించిన సంస్థలు కూడా ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ టాలెంట్ను కనుగొన్న దాదాపుగా 14 మందిని టాలెంట్ కనుగొని ఈ 14 మందిని కూడా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకుని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలుపెట్టారు. చూస్తే క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకి, ఇద్దరు చెల్లెమ్మలకు మొత్తంగా 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. కబడ్డీ నుంచి కూడా 3 మగపిల్లలకు, 1 చెల్లెమ్మకు మొత్తం 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాలీబాల్ నుంచి 1 మగపిల్లాడు, 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖోఖో నుంచి 1 తమ్ముడిని, 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. బ్యాడ్మింటన్లో కూడా 1 తమ్ముడిని, 1 చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా 14 మంది పిల్లలను, టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు వీళ్ళు, వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఇందులో పవన్ అని విజయనగరంకు సంబంధించిన అబ్బాయి, అదే రకంగా కేవీఎం విష్ణు వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా శివ అని అనపర్తికి సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని, కుమారి గాయత్రి, కే గాయత్రి అని కడప జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరినీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్త తీసుకోవడానికి ముందుకొచ్చింది. వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది. సానపడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పొటెన్షియల్ వీళ్ళకు ఉంది అని చెప్పి, అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి, అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి, సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి, ఈ 3 కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీం దత్తత తీసుకోవడం జరిగింది. బాలకృష్ణను, సతీష్ను.